హే హాయ్ హలో నమస్తే అన్న, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టార్చ్ బ్యారర్ ఎఫ్ఎఫ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లోన్ విల్ఫ్లో హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి. ఇదిగో మన ఎదురుగా ఎనిమీ కూడా వచ్చేసాడు. ఓ మై గాడ్, ఓఎంజీ, చూసారు కదా ఫ్రెండ్స్, మూమెంట్ లోనే ఎదురుగా ఉన్నోడు బుర్ర బద్దలైపోయింది. దిస్ ఇస్ ద ఓవర్ పవర్ గేమ్ ప్లే అన్న. ఇది కదా హెడ్ షాట్ అంటే, ఇలా కొట్టాలి హెడ్ షాట్ అంటే. హెడ్ షాట్ కొట్టడం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూమెంట్ అనేది రావాలి భయ్య. మూమెంట్ లేకుంటే అసలు హెడ్ షాట్ అనేది పడదు, మూమెంట్ లోనే కొట్టేయాలి హెడ్ షాట్. అసలు పాయింట్ ఏంటంటే ఎనిమికి అస్సలు విడుతు ఇవ్వకూడదు భయ్య, మొత్తం మూమెంట్ లోనే హెడ్ షాట్ అనేది కొట్టేయాలి. ఓఎంజీ, ఏం పడింది భయ్య ఏసీఐటీతో అయితే వీడికి. నెక్స్ట్ లెవెల్ హెడ్ షాట్. ఇప్పుడు ఏంటంటే హెడ్ షాట్ ప్రాపర్గా తగలాలంటే మనకి డ్రాగ్ చేయడం రావాలి, అండ్ ఫైర్ బటన్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఫర్ సపోజ్ మనకంటే బాగా ఆడేవాడు మన ఎదురుగా ఉన్నాడు అనుకోండి, వాడు చాలా గట్టిగా కొడుతున్నాడు హెడ్ షాట్స్, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం డౌన్ అయ్యి హెడ్ షాట్స్ కొట్టాలి. ఎందుకంటే ఎదురుగా పర్ఫెక్ట్ ప్లేయర్ అనేవాడు వచ్చాడు, వాడు నిల్చుంటేనే హెడ్ షాట్ కొట్టగలడు, కూర్చుంటే మాత్రం మనకి హెడ్ షాట్ తలగ. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ కూర్చుంటే హెడ్ షాట్స్ కొట్టలేడు. అందుకనే ఎదురుగా అలాంటి ప్లేయర్ వచ్చినప్పుడు డౌన్ అయ్యి మూమెంట్ చూసి చిన్నగా డ్రాగ్ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అనేది పడుద్ది. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రాగింగ్ అనేది నేర్చుకోండి, తర్వాత మూమెంట్లో కొట్టడం నేర్చుకోండి, తర్వాత ఎదురుగా పెద్ద ప్లేయర్ వచ్చినప్పుడు డౌన్ అయ్యి హెడ్ షాట్స్ కొట్టడం నేర్చుకోండి, సరిపోయింది. అబ్బా ఏం పడింది భయ్య హెడ్ షాట్ అయితే వీడికి, ఎంటెన్తో నెక్స్ట్ లెవెల్ హెడ్ షాట్. సో ఇది భయ్య ఈరోజు వీడియో. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భయ్య, ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. నేను కూడా మీ తెలుగు గేమరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే ఒకసారి టచ్ చేయండి అన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, లవ్ యూ.